క్లైరట్ ఈక్వేషన్లో కొద్దిగా పెద్ద ప్రాబ్లం, అంటే చూడడానికి పెద్దదండి, కొద్దిగా పెద్ద ప్రాబ్లం ఇస్తే ఎలా చేయాలని చూడండి. చాలా సింపుల్, 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లు ఈ క్వశ్చన్ నేర్చుకుంటే. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు మనం యాప్ లాంచ్ చేయడం జరిగింది, డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్. అందులో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ యాప్లో ఎనీ సెమిస్టర్ ఎనీ సబ్జెక్ట్ మోడల్ పేపర్స్ ఐఎంపీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ పీడిఎఫ్ అండ్ క్లాసెస్ ప్రతిదీ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మన యాప్లో రీజనింగ్ క్లాసెస్ 1 రూపాయికే రీజనింగ్ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో వాటికి సంబంధించిన వీడియో లింక్స్ని నేను పోస్ట్ చేశాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ y² - 2πxy + p² × x² - 1 = m². ఇది క్వశ్చన్ వాళ్ళు ఇచ్చింది రాసి. y² - 2πxy గురించి రా, p² x² p² × -1 అంటే -p² -p² నీటి పంపించేసాను రా, +p² అయిపోయింది. ఓకే, అబ్జర్వ్ చేయి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. నేను ఇలా ఎందుకు గీస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయి. a² - 2ab + b² సరిపోయిందా లేదా అబ్జర్వ్ చేయి, కరెక్ట్గా చూద్దాం. a² - 2a ఈ bx కలిపి ఒకటారు మన b 2ab + b² అంటే దీన్ని ఎలా రాయించరా, a - b² అంటే y - px² ఈ వాల్యూని అలా రాసే. సో y - px = √ అంటే వెళ్తే రూట్ అవుతుంది +r - √p² + m² నాకు ఏ ఫార్ములాలో ఉండాలి, y = px + f(p). సో అందుకు ఈ -px ని ఇటు పంపించినా అప్పుడు +px అయిపోతుంది, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y = px + f(p). ఇలా ఉంటే ఏంటి దాని అర్థం, క్లైరట్స్ ఈక్వేషన్. సో p ప్లేస్లో c తీసుకోరా, y = cx + √p · c² m² అంతేనా. దీన్ని క్లైరట్స్ ఈక్వేషన్ మోడల్ అంటారు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి క్వశ్చన్ని నేర్చుకోండి. మన ఛానల్లో ప్రతి సెమ్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మేము ఎంతో కష్టపడి ఈ క్లాసెస్ అనేది మీకోసం మేము రికార్డ్ చేస్తున్నాము. ఈ క్లాసులు కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మేము చెప్పేది పిల్లలకి అర్థమవుతుంది అనే సాటిస్ఫాక్షన్ మాకు వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.